వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ ముందడుగు. నేటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా వర్క్షాప్. నేడు తెలంగాణలో బీజేపీ నేతల సత్యాగ్రహ దీక్షలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. డిఎస్సిపై తెలంగాణలో మాటల యుద్ధం. కేటీఆర్ హరీష్ రావు దీక్ష చేయాలన్న రేవంత్. కౌంటర్ ఇచ్చిన హరీష్. ఇవాళ విశాఖకు హెచ్డి కుమారస్వామి. రేపు స్టీల్ ప్లాంట్ సందర్శించనున్న కేంద్ర మంత్రి. ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల సమరం. అత్యధికంగా బెంగాల్లో 4 సీట్లకు పోలింగ్. ఢిల్లీని ముంచెత్తిన వరద. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ. తెలంగాణలో రైతు భరోసా పథకంపై మరింత ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. విధి విధానాల రూపకల్పనకు రైతుల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా అన్నదాతల అభిప్రాయాలు సూచనలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నలుగురు మంత్రులు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు తుమ్మల, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొననున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో జరిగే కార్యక్రమానికి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కానున్నారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇదే కార్యక్రమం రేపు ఆదిలాబాద్లో, ఈ నెల 12న మహబూబ్నగర్, 15న వరంగల్, 16వ తేదీన మెదక్, 18న నిజామాబాద్, 19నాడు కరీంనగర్, 22వ తేదీన నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలో జరగనుంది. ఇలా అన్ని జిల్లాల్లో రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సలహాలను జోడించి విధి విధానాల రూపకల్పన కోసం ఆ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనుంది మంత్రివర్గ ఉపసంఘం. We'll be right back.
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ విశాఖకు రానున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. రేపు స్టీల్ ప్లాంట్ను సందర్శించి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు మంత్రి విశాఖకు రాబోతున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ సమస్యలకు క్రమంగా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. విశాఖ పర్యటన తర్వాత హైదరాబాద్ వెళ్లనున్నారు కుమారస్వామి. అక్కడ ఎన్ఎండిసి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, గనులు, ముడి ఖనిజాల కొరత పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తుంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత తీసుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు మంత్రి విశాఖ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం. అయితే ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆ ఆందోళన నిరసన కార్యక్రమాలకు కార్మిక సంఘాలు, ప్రజానాయకులు, వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరో రెండేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. దేశంలోనే నెంబర్1గా తీర్చిదిద్ది 2026 నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ మేరకు సంబంధిత పనులు, నిర్మాణాల తీరు, మ్యాప్లను ఆయన పరిశీలించారు. విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయన్నారు. 2015లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుల ఆలోచనల నుంచే ఈ ప్రాజెక్టు పుట్టిందన్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చాయన్నారు. 2019లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపన చేపట్టిందని, పనుల్లో తీవ్ర జాప్యం చేస్తుందని మండిపడ్డారు. మినిస్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఉత్తరాంధ్రకి గుండెకాయలాగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు భోగాపురం ప్రాజెక్ట్ ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా నేను సెంట్రల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. ఎందుకనంటే రేపు ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనంటే ఉత్తరాంధ్రకి సెంటర్ లో గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని ఎంత శరవేగంగా మన ఎయిర్పోర్ట్ ని మనం ప్రారంభోత్సవం చేసుకోగలిగితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా బూస్ట్ అవుతుంది, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీ కూడా చాలా మంచి జరుగుతుందనే ఆలోచనతో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఢిల్లీలో కూడా మా సివిల్ ఏవియేషన్ తరఫున కొన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నాం, కానీ ఫిజికల్ గా కూడా సైట్ కూడా విచ్చేసి చూడాలనే ఆలోచనతో ఈ రోజు సందర్శించాం. మరి ఈ యొక్క ప్రాజెక్టు తాలూకా చరిత్ర మీరు చూసుకుంటే 2015లో అప్పుడు కూడా మన విజయనగరం ఎంపీగా ఉంటూ మినిస్టర్ గా ఉన్నటువంటి మన అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళిద్దరి కలయికతో ఈ యొక్క ఆలోచన పుట్టుకొచ్చి ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ.
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం మచ్చుమరి గ్రామంలో మైనర్ బాలిక అదృశ్య మిస్టరీ వీడింది. ముగ్గురు మైనర్ బాలులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి మలయాళ లిఫ్ట్ కెనాల్లో పడేసినట్లుగా నిందితులు అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు. రాత్రి సమయం కావడంతో మృతదేహం కోసం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ కేఫ్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి స్వతంత్ర.